కుండలిని యొక్క శక్తి రహస్యం సాధన మా శిష్యులకు ఉపదేశమైన తర్వాత రకరకాల సందేహాలు వస్తూ ఉంటాయి ఆ సందేహ పరంపర గుర్తించి ఈ కింది సూచనలు ఇస్తున్నాను సాధనకు ఉదయం ఐదు గంటల నుండి ఏడు లోపు జపానికి పూజ చక్కని సమయం అది వీలు పడకపోతే రాత్రి పది గంటల నుండి పదకొండు గంటల వరకు చాలా మంచి సమయం జపానికి కూర్చోబోయే ముందు ఏదైనా ఆసనం వేసుకోవాలి కూర్మాసనం అయితే మంచిది లేదా పట్టు నూలు పూలు వీటితో చేసిన వస్త్రాన్ని వేసుకోవచ్చు ఆసనం లేకుండా పీట మీద లేదా నేల మీద జపం చేయటం దరిద్ర ప్రతి ఇంటికి జపస్థానం అనేది ఉంటుంది ఆ స్థానాన్ని తెలుసుకుని జపం కుండలి యోగం చేస్తే మంత్రసిద్ధి తొందరగా జరుగుతుంది లేకుంటే అనవసరపు శ్రమ దైవ పూజ విషయంలో మంచి రంగు వాసన గల పూలను ఉపయోగించాలి అగరదూపం కర్పూరహారతి తప్పక ఆచరించాలి పూజ అవసానంలో మంత్రపుష్పం లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయం అనే శ్లోకంతో సమర్పించాలి విష్ణుమూర్తిని అక్షింతలతో పూజ చేయరాదు అమ్మవారిని కుంకుమాక్షాలతో పూజ చేయాలి పసుపు అక్షింతలు సన్యాసులు వాడాలి సాధనకు మొదటి దశలో పూలతో పూజ చేయాలి అదే స్తోత్రం అయితే కోటిసార్లు అధిక ఫలదాయకం జపం అంతకన్నా కోటి ఫలధాయిని అదే ధ్యానమైతే కొన్ని కోట్ల ఫలాన్ని ఇస్తుంది లయ యోగం కనుక అభ్యసిస్తే ధ్యాన ధ్యాన కోటి రెట్లు ఎక్కువ కాబట్టి అన్ని మార్గాల కన్నా యోగం వల్ల అనంత ఫల ప్రాప్తి అని భావం ధనం ఐష్ట అష్ట ఐశ్వర్యాలు కావాలనుకున్నప్పుడు అమ్మవారిని పగడపు రంగులో అదే చీరను ధరించిన దాని దానినిగా ఆరాధించాలి విద్య విజ్ఞానం పరంగా పొందాలంటే శరత్ కాల మేఘంలా తెల్లగా ఉన్న అమ్మను తెల్లచీర ధరించి ఆ తల్లిని ఆరాధించాలి కష్టాలు తొలగాలంటే బల్ల చీర ధరించి జగన్మాతను కొలవాలి అంతేకాని అన్ని విషయాలకు ఒకే ఆరాధన పనికిరాదు మంత్రోపదేశం కాగానే సిద్ధి జరగదు నలభై తొమ్మిది రోజులు లేదా ఏడు వారాలు గడిచిన తర్వాత సిద్ధి లక్షణాలు మెల్లమెల్లగా కనబడతాయి పూర్తిగా మూడు సంవత్సరాలు అయిన తర్వాత మంత్రం సిద్ధిస్తుంది ఇది నీకు ఎలా తెలుసు అని మమ్మల్ని మీరు అడుగుతారు మంత్రం సిద్ధిస్తే ఆహార వాంచ ఇతర కోరికలు నశిస్తాయి మేము ఉదయం ఒక గ్లాసు పాలు మధ్యాహ్నం ఒక చిన్న గిన్నెడు అన్నాం నాలుగు గంటలకు మంచిగా రాత్రికి ఒక గ్లాసు పాలతో కాలం గడుపుతున్నాం లెక్చరర్గా ఉద్యోగ విరహణ ఉద్యోగ నిర్వహణ జరుగుతున్నది కోపతాపాలు లేవు శరీరం బలహీనపడలేదు రాత్రి పదిన్నర గంటలకు పడుకుని తెల్లవారుజామున ఐదు గంటలకు లేచి దైవపూజ చేసుకో వీలవుతున్నది అనుకున్న పనులు చక్కగా జరుగుతున్నవి సదా చెన్నీళ్లతో స్నానం అనారోగ్యం లేదు జీవితంలో లోటు లేదు బిడ్డలందరూ వృద్ధులోనికి వచ్చారు మిత్రులకు శిష్యులకు సహాయం చేయగల శక్తి ఉన్నది విరోధులు లేరు నిరంతరం ధ్యానం జీవితమే అమ్మక అంకితం ఆ జగన్మాత కడకంటి చూపుల కోసమే నిరీక్షణ ఆమె కటాక్ష వీక్షణలో సుఖానుభూతి ఇదంతా కొన్ని జన్మల ఫలంగా భావిస్తున్నాం మా శిష్యులలో అనేకులు సిద్ధిని సాధించారు పెద్దవాళ్ళు అయినారు వాళ్ళకి శిష్యులు మహదానందం సంసారంలో ఉంటూనే ఇవన్నీ సాధించగల సాధించగలిగామన్న తృప్తి అందుకే దేవి తంత్రంలో ఇలా అన్నారు భోగం ఉంటే మోక్షం ఉండదు మోక్షం కావాలంటే భోగం ఉండదు కానీ శ్రీదేవి చరణారవిందాలను నమ్ముకున్న వారికి భోగం మోక్షం రెండూ కలుగుతాయి ఇంకా సందేహాలుంటే రాయండి జవాబులు మా చిరునామా చిరునామా జవాబుకు మా చిరునామా రాసిన కవరు పంపండి లేదా స్వయంగా రండి మా గృహ ద్వారాలు అన్ని కులాల వారికి జాతుల వారికి స్వాగతం చెప్తాయి మీ శక్తి కొలది ఆ తల్లి పేరు మీ మీ గురువులను సేవించండి పత్రం పుష్పం ఫలం తోయం అన్న పద్ధతిలో గురువును తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా భావించి తృప్తిపరచండి వారి ఆదేశాలను తప్పక పాటించడం చాలా అవసరం ఎప్పటికైనా దైవాన్ని చూపించగలవాడే గురువు భక్తి విశ్వాసాలతో అతన్ని సేవించండి మీ మీ జన్మలను తరింపచేసుకోండి జ్ఞానం సంపాదించకుండా చనిపోతే నరకం తప్పదు పునర్జన్మ ఖాయం ఇవన్నీ బెదిరింపులు కావు అనుభవాలు రంగరించి చెప్తున్న విషయాలు అజ్ఞానాన్ని విడిచి జ్ఞానాన్ని సంపాదించండి తరచూ మాకు మీ కష్ట నష్టాలు రాస్తే భగవంతుని ప్రార్థిస్తాం మేం చిరంజీవులం ఈ శరీరం పోయినా మీకు మేము సదా సన్నిహితులమై యోగక్షేమాల్ని కనిపెట్టి ఉంటాం మనస్సుకు మనస్సు ఆత్మకు ఆత్మ సాక్షి అని గ్రహించాలి ఇప్పుడు కొన్ని ముఖ్య మంత్రాలు చూద్దాం కొన్ని ముఖ్య దేవతా మంత్రాలు ప్రతి మంత్రానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది మంత్రాలు మూడు రకాలు శత్రు మిత్ర సేవక అని మూడు రకాల మంత్రాలు మన పేరు వాసిని బట్టి అనుకూల దైవ మంత్రాన్ని ఉపదేశం పొందాలి కొన్ని మూల మంత్రాలను మా సాధకుల సౌకర్యార్థం ఇక్కడ ఇస్తున్నాము శ్రీ మహాగణపతి మంత్రం ఓం శ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వర వరద సర్వజనం మేవసమానయ స్వాహ गायत्रीमन्त्रम् ॐ भूर्भुवस्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् श्रीविद्यापरमेश्वरीमन्त्रम् ॐ ह्रीं कये ईलह्रीं हसकहलह्रीं सकलह्रीं कुबेरमन्त्रं क्लीं यक्षाय कुबेराय वैश्रवणाय धनधान्याधिपतये धनधान्यसमृद्धिं मे देहि धापय स्वाहा लक्ष्मीमन्त्रम् ಓಂ ಶ್ರೀಂ ಬಾಲಾ ತ್ರಿಪುರ ಬಾಲತ್ರಿಪುರಸುಂದರಿ ಮಂತ್ರ ಐ ಕ್ಲೀಂ ಸೌಂ ಕ್ಲೀಂ ಐಂ